గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం, సభలు, సమావేశాలు, వ్యూహాలు, పోలింగ్ తో గత కొద్ది రోజులుగా బిజీ బిజీగా గడిపిన సీఎం జగన్ కాస్త విరామం తీసుకునేందుకు విదేశాలకు పయనమవుతున్నారు. ఫ్యామిలీతో గడిపేందుకు లండన్ కు నేడు బయలుదేరనున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. 2 రోజుల కిందటే జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి లభించడంతో ఫ్యామిలీ ట్రిప్ కు జగన్ సిద్ధమయ్యారు. కుటుంబ సమేతంగా జగన్ లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్తారని తెలుస్తోంది. అక్కడే దాదాపు 14 రోజుల పాటు గడపనున్నారు జగన్. జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు కోర్టును అనుమతి కోరారు. గతంలో కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు విధించింది. వాటిని సడలించాలని జగన్ కోరారు. ఈ పర్యటనలో భాగంగా లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కోర్టును కోరుతూ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఈ నెల 14న జగన్ విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వివరాలు కోర్టుకు సిబిఐకి సమర్పించాలని జగన్ ను నాంపల్లి కోర్టు ఆదేశించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కౌంటింగ్ కు 4 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 31న తిరిగి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.